సిబిఐ మాజీ డైరెక్టర్ మాజీ మంత్రి కె విజయరామారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు సంతాపం తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల పోలీసు రాజకీయ వ్యవస్థల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా అభివర్ణించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సిబిఐ డైరెక్టర్గా హవాలా కుంభకోణం, బాబ్రీ మసీదు విధ్వంసం, ముంబై పేలుళ్లు, ఇస్రో గూఢచర్యం వంటి కేసులు ఆయన దర్యాప్తు చేశారు. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది, అనంతరం మంత్రి అయ్యారు.